హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ నేను మీకు సమ్మర్ స్పెషల్ సూపర్ రిఫ్రెషింగ్ డ్రింక్ మస్క్ మెలన్ షర్బత్ చెప్పబోతున్నాను. చిన్న గ్లాస్ తాగినా చాలండి, చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది, చాలా సాటిస్ఫై అయిపోతారు. ఇది నేను బర్త్డే స్పెషల్గా లేదా ఫ్యామిలీ గెట్ టుగెదర్స్కి, చిన్న పార్టీస్కి ముందుగానే తయారు చేసి ఉంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేయండి. హైలైట్గా నిలుస్తుంది. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. బెస్ట్ సమ్మర్ రెసిపీ ఇది. ముందుగా 3/4 కప్ సగ్గుబియ్యం నీళ్ళల్లో పోసి కనీసం 1 గంట సేపు అయినా నానబెట్టాలి. గంట తర్వాత 2.5 కప్పుల దాకా నీరు పోసి సగ్గుబియ్యం ట్రాన్స్లూసెంట్గా అయ్యేంత వరకు ఉడకనివ్వండి. సగ్గుబియ్యం ఉడికేటప్పుడు కలుపుతూ ఉడికించాలి, లేదంటే ఖచ్చితంగా అడుగు పట్టేస్తుంది. అందుకే సగ్గుబియ్యం ఉడికేటప్పుడు ప్రతి నిమిషానికి ఒకసారి అడుగు నుండి కలుపుకోండి. చూడండి, సుమారుగా ఈ కొలత నాకు 12 నుంచి 15 నిమిషాలకి ఇలా ట్రాన్స్లూసెంట్గా అయింది. ఇలా అవ్వగానే దింపి పక్కనుంచుకోండి. ఇప్పుడు ఈ షర్బత్లోకి మనం జెల్లీ తయారు చేసుకోవాలి. దీనికోసం 1 గిన్నెలో 1.5 కప్పుల నీళ్లు మరిగించండి. నీరు జస్ట్ అలా బుడగలొచ్చి మరిగితే చాలు, వెంటనే దింపేసేయండి. మరీ వేడి ఎక్కువగా ఉందనుకుంటే నాలా విస్కర్తో ఇలా విస్క్ చేస్తే నీటిలోని వేడి దిగుతుంది. ఇలా దిగిన తర్వాత తీసుకున్నటువంటి జెల్లీ మిక్స్చర్లో 1/2 మిక్స్చర్ వేసుకోండి, సరిపోతుంది మనం చేస్తున్న క్వాంటిటీకి. 1.5 కప్పులు 2 కప్పులు అనేదానికంటే కూడా మీరు జెల్లీ ప్యాక్ కొనుక్కుంటారు కదా, ఆ కొనుక్కున్న ప్యాక్ మీదే వెనక మెథడ్లో రాసి ఉంటుంది ఎంత నీరు వాడాలి ఏంటి అన్నది. మనం ఈ ప్యాకెట్లో 1/2 వాడుతున్నాం. సో ఆ ఇచ్చిన కొలతలో 1/2 నీరు వాడుకోండి. నేను రాస్బెర్రీ ఫ్లేవర్ వాడుతున్నాను, చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్. మీరు ఇదే వాడుకోవాలని ఏం లేదు, మీకు నచ్చిన ఫ్లేవర్ ఏదైనా వాడుకోవచ్చు. బట్ రాస్బెర్రీ ఫ్లేవర్ వేస్తే చూడడానికి తినడానికి చాలా బాగుంటుందని వాడుతున్నాను అంతే. నీళ్లలో మిక్చర్ అంతా కరిగిపోయిన వెంటనే లోతు సాధ్యమైనంత తక్కువగా ఉండేటువంటి గిన్నెలో గిన్నె కాంచి దగ్గరగా పోసుకుంటే బుడగలు ఏర్పడవు. ఎక్కడైనా బుడగలు ఏర్పడినాయి అనుకోండి, ఫోక్తోలా గుచ్చేస్తే ఆ బుడగలు పగిలిపోతాయి. ఈ మిక్చర్ని కనీసం 2 గంటల పాటు అయినా చల్లారనివ్వండి, అప్పుడు సెట్ అవుతుంది. 2 గంటల తర్వాత 750 ml పాలు మరిగించండి. ఈ పాలల్లో 1 కప్పు నుంచి 1 కప్పు బావు దాకా పంచదార వేసుకోవచ్చు. ఈ పంచదార వేసి కలుపుతూ 3-4 పొంగులు రానివ్వండి. పాలను కానీ కలపకపోతే అడుగు పట్టేస్తుంది, ఫ్లేవర్ అంతా మారిపోతుందని గుర్తుంచుకోండి. పాలు 3-4 పొంగులు రాగానే మనం ఉడికించి పక్కనుంచుకున్నటువంటి సగ్గుబియ్యం ఉంది కదా, అది వేసేసేయండి. అది వేసి 4 నుంచి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మరగనివ్వండి. చాలు, ఆల్రెడీ ఉడికిపోయిన సగ్గుబియ్యమే కదండి, ఇంకెక్కువగా మరిగించిన అవసరం లేదు. ఎక్కువగా ఉడికిస్తే సగ్గుబియ్యం పాలల్లో కరిగిపోతుంది. 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మరిగించిన తర్వాత చూడండి, నేను 1/2 టేబుల్ స్పూన్ మ్యాంగో ఎసెన్స్ వాడుతున్నాను. మ్యాంగో ఎసెన్స్ ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుందంటే ఇందులో చాలా ఎంజాయ్ చేస్తారు. మీ దగ్గర మ్యాంగో ఎసెన్స్ కానీ లేనట్లయితే రెగ్యులర్గా వనీలా ఎసెన్స్ వేసేసుకోవచ్చు. బట్ మ్యాంగో ఎసెన్స్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, చాలా రిఫ్రెషింగ్ ఫ్రూటీ ఫ్లేవర్ వస్తుంది మీకు. ఎసెన్స్ వేసి బాగా కలిపిన తర్వాత దింపేసి ఈ పాలని బాగా చల్లార్చండి. పాలు పూర్తిగా అంటే పూర్తిగా చల్లారిపోయి ఉండాలి, గుర్తుంచుకోండి. 2 గంటల తర్వాత మన జెల్లీ సెట్ అయిపోయి ఉంటుంది. సాధ్యమైనంత చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి. మీరు దయచేసి వీడియో చూసి నన్ను ఫాలో అవ్వకండి. నేను మీకు ఫోటోల్లోనో లేకపోతే చూపించడానికి అసలు కనిపించమని చెప్పి కాస్త పెద్ద పెద్ద ముక్కలు కోసాను. చిన్న చిన్న ముక్కలు కోస్తే ఆ గ్లాసుకు అడుక్కి వెళ్ళిపోతాయి. నేను మస్క్ మెలన్ షర్బత్ అంటే మీకు అర్థం కూడా కాదు అన్న ఉద్దేశంతో నా అంత పెద్ద పెద్ద ముక్కలు కానీ కోసారా, నోరంతా జెల్లీయే నిండిపోతుంది. అందుకని కాస్త చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి. ఇప్పుడు 750 గ్రామ్స్ పండినటువంటి తీయటి మస్క్ మెలన్ తీసుకోండి. దీని చెక్కు తీసేసి కాస్త పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ మస్క్ మెలన్లో పావు భాగాన్ని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కనుంచుకోండి. ఈ కోసుకున్నటువంటి పెద్ద ముక్కల్ని జ్యూస్ చేసుకోండి. ఇప్పుడు 2 గంటలుగా చల్లారుతున్నటువంటి సగ్గుబియ్యం పాయసం మిక్చర్ ఉంది కదా, అందులో మనం కట్ చేసి ఉంచుకున్నటువంటి జెల్లీ ముక్కలు వేసేయండి. తరుక్కున్నటువంటి మస్క్ మెలన్ ముక్కలు ముందుగా వేసుకోండి, ఆ తర్వాత జ్యూస్ పోసుకోండి. ఇవన్నీ వేసి బాగా కలిపేసి దీన్ని మీరు ఫ్రిడ్జ్లో 2-3 గంటల పాటు వదిలేస్తే ది బెస్ట్ మస్క్ మెలన్ షర్బత్ను మీరు ఆస్వాదిస్తారు. చిల్డ్గా ఎంత బాగుంటుందో ఈ మస్క్ మెలన్ షర్బత్. మీరు ఫ్రిడ్జ్లో 2-3 రోజులు ఉంచుకున్నా పాడవదండి, చాలా చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఏంటి, నచ్చిందా, ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి విస్మైఫుడ్.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని నాతో విస్మైఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయొచ్చని గుర్తుంచుకోండి.